జిల్లా కేంద్రంలోని ఐబీలో బీరయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సాయి కిరణ్ బాషా, జనరల్ సెక్రటరీగా రాఘవేంద్ర, ఉపాధ్యక్షులుగా దిలీప్ లను ఎన్నుకోవడం జరిగింది. సంగారెడ్డిలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా కమిటీని జిల్లా అధ్యక్షులుగా సాయి కిరణ్ బాషా గారిని, జిల్లా జనరల్ సెక్రటరీగా రాఘవేందర్ను, జిల్లా ఉపాధ్యక్షునిగా దిలీప్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వీరు జిల్లాలోని అన్ని కళాశాలల్లో బీసీ విద్యార్థి కమిటీలను వేసి బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మరి వాటిని పరిష్కరించడానికి కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ జిల్లాలో మరి 50% పైగా బీసీలు ఉన్నారు. బీసీల యొక్క సమస్యలు, యువకుల సమస్య కానీ, రైతుల సమస్య కానీ, అన్ని సమస్యలను కూడా బీసీ విద్యార్థి సంఘం, బీసీ సంక్షేమ సంఘం, బీసీ యువజన సంఘం మరి అన్ని ఉమ్మడిగా కలిసి పోరాటం చేస్తుంది. అలాగే ఆర్ కృష్ణయ్య నాయకత్వాన్ని జాతీయ స్థాయిలో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలనే వాదాన్ని కూడా మేము బలపరుస్తున్నాం. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 50% సీట్లను బీసీలకు రిజర్వ్ చేయవలసిందిగా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా 1,75,000 కోట్ల బడ్జెట్లో బీసీలకు కేవలము 3% మేరకే నిధులు కేటాయించి మరి తర్వాత అమలు చేయకపోవడానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా 11 ఫెడరేషన్లు ఏవైతే ఉన్నాయో, నాయి బ్రాహ్మణ రజక, అలాగే గౌడ ఫెడరేషను, గొర్రెల కాపాలది, అలాగే మరి విశ్వ బ్రాహ్మణుల, ఇవన్నీ ఫెడరేషన్లకు డబ్బులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం జాప్యం చేస్తుంది. ఎవరైతే బీసీ ఈ కార్పొరేషన్లో రుణాలు పెట్టుకున్నారో బీసీ కులాలకు బేషరతుగా బ్యాంకు కండిషన్ లేకుండా రుణాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే బీసీ విద్యార్థులు ఏదైతే చదువుకుంటున్నారో, ప్రైవేట్ కాలేజ్ ఇంజనీరింగ్ చేస్తున్నారో, డాక్టరేట్ చేస్తున్నారో, అబ్రాడ్ ఎవరైతే విదేశాలకు విద్యను అభ్యసించడానికి పోతారో, ఆ బకాయిలన్నీ వెంటనే విడుదల చేయాల్సిందిగా, ముఖ్యంగా 3,000